జనరల్గా ఇంటర్వ్యూస్ అయితే ప్రజెంట్ బాగానే జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చాలామంది చెప్తున్న విషయం ఇది, ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ మాత్రం జరుగుతున్నాయి. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎవరిని, ఎవరైతే ఎవరి దగ్గర అయితే స్కిల్స్ బాగుంటాయో వర్తగల క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఫస్ట్ రౌండ్ మాత్రం. బట్ ఎప్పుడైతే ఈ సెకండ్ రౌండ్ కోసం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వెయిట్ చేయండి, మేము మీకు ఇన్ఫామ్ చేస్తామని హెచ్ఆర్ చెప్తున్నారు. బట్ ఇక్కడ ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా ఆ సెకండ్ రౌండ్ కోసం, అది టెక్నికల్లో మేనేజర్ రౌండ్ ఏదోటి వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి, కానీ దానికి వెయిట్ చేయండి, మేము చెక్ చేస్తున్నాము, షెడ్యూల్ కావట్లేదు, ప్యానల్స్ అవైలబిలిటీ లేరు, అది ఇది అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ అయితే సెకండ్ రౌండ్ అయితే షెడ్యూల్ చేయట్లేదు. అట్లీస్ట్ అసలు అది ఏమైంది, దాని ఫీడ్బ్యాక్ ఏంటి, మీరు డైరెక్ట్గా హెచ్ఆర్స్ ఏం చేయాలంటే, దాన్ని డైరెక్ట్గా మీరు మీరు సెలెక్ట్ కాలేదనో రిజెక్ట్ అయ్యారనో ఏదో ఒక ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఇలా క్యాండిడేట్స్ని వెయిట్ చేయించడం తప్ప వాళ్ళు ఏం చేయట్లేదు హెచ్ఆర్స్ అయితే. ఓకే, సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఫస్ట్ రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు, సెకండ్ రౌండ్ ఎందుకు ఇలాగ షెడ్యూల్ చేయట్లేదు, మ్యాక్సిమం ఆఫ్ ది ఇంటర్వ్యూస్ ప్రాసెస్ ఎలా ఉంది మన ఇండియాలో అయితే. సో దానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. ఏంటంటే, మేబీ ఇంకొక ప్రొఫైల్ ఏమన్నా షార్ట్ లిస్ట్ అయి ఉండొచ్చు, ఆర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూస్ అంటే ఓన్లీ ఒక క్యాండిడేట్ అటెండ్ అవ్వరు కదా, సో ఎంతోమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు, వేరే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయి ఉండొచ్చు. సో ఆ ఓపెనింగ్స్ 1 or 2 ఉండొచ్చు, అవి ఫిల్ అయిపోయి ఉండొచ్చు. సో మిగతా క్యాండిడేట్స్ అందరికీ ఫస్ట్ రౌండ్ జరిగిన వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళైతే ఫీడ్బ్యాక్ ఇస్తే, హెచ్ఆర్స్ ఏదో ఒకటి చెప్తే మీరు సెలెక్ట్ మీరు రిజెక్ట్ అయ్యారు లేకపోతే ఆల్రెడీ ఈ పొజిషన్ ఫిల్ అయిపోయిందని ఏదో ఒకటి ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే జాబ్స్ కోసం సర్చ్ చేస్తారు. ఇంకా ఈ జాబ్ పొజిషన్ కోసం మీ సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయరు కదా. సో ఆ ఒక్క పని చేయండి హెచ్ఆర్స్ అయితే. ఒక నీ సినారీలో ఎలా జరుగుతుందంటే, ఇంకొన్ని సిచ్యువేషన్స్లో సెకండ్ రౌండ్ కూడా తీసుకుంటున్నారు, దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు. సెకండ్ రౌండ్ కూడా అయిపోతుంటుంది, అది మరి పాజిటివ్నా లేకపోతే నెగిటివ్నా ఏంటి ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు అండర్స్టాండ్ కావట్లేదు. అండ్ కొంతమందిని మీరు సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు, సెలెక్ట్ అయ్యని చెప్పినా కూడా మళ్ళీ 3వ రౌండ్ అది కనెక్ట్ చేయట్లేదు. ఎల్ఎస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు, షెడ్యూల్ చేస్తున్నారు, అంటే మంచి జెన్యున్ ప్రొఫైల్స్ అయినా కూడా, ఎంత స్కిల్స్ ఉన్నా కూడా, ఎంత టాలెంట్ అయినా కూడా, ఆ క్యాండిడేట్స్ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇలానే జరుగుతుంది. మరి ఆ కంపెనీస్ నిజంగా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, నిజంగా ఓపెనింగ్స్ ఉన్నాయా, హైరింగ్ ఉన్నాయా అంటే ఉండొచ్చు. బట్ ఏంటంటే అక్కడ తక్కువ ఓపెనింగ్స్ ఉండొచ్చు, సో ఎక్కువ మంది అప్లై చేస్తుంటారు కదా. సో ఎక్కువ మందిలో నుంచి ఎవరో మంచి వాళ్ళకి బాగా సెట్ అయిన క్యాండిడేటు, వాళ్ళకి బడ్జెట్ పరంగా కానీ, ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ పరంగా కానీ, మల్టిపుల్ స్కిల్స్ పరంగా కానీ, ఇవన్నీ చెక్ చేసుకొని ఒకటి ఆ ఉన్న పొజిషన్ని ఫిల్ చేస్తారు. ఇది అన్ని కంపెనీస్ కాదండి, కొన్ని కంపెనీస్ అయితే ఇలా చేస్తున్నాయి. సో మీరైతే ఎలాంటి హోప్స్ లాస్ కాకుండా ఇంటర్వ్యూస్ మాత్రం అటెండ్ అవుతానండి. టెక్నికల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా ఇంప్రూవ్ చేసుకోండి, డెఫినెట్గా సాఫ్ట్వేర్ జాబ్ అయితే తెచ్చుకోగలరు. ఎందుకంటే కంపెనీస్ ఆల్వేస్ వెల్కమ్ చెప్తాయి ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి. సో కూడా ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్ని, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఇంటర్వ్యూ ప్రాసెస్లో, సో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకో స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి, మీకు ఏదైనా మోక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ, ఆన్ ఎనీ టెక్నాలజీ, సో నన్ను అప్రోచ్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, సో కాంటాక్ట్ అవ్వండి. సో నేనైతే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపిస్తాను. అండ్ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే, కెరీర్ పరంగా రిలేటెడ్ డౌట్స్ ఉంటే, సో మన వెబ్సైట్ luckyihub.com వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండ్ మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.